మిదిక్ జిల్లా రామేంపేట మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఓర్చుకోలేని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, ఎంపీపీ బిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, పీఏసీఎస్ చైర్మన్ బాదయచంద్రం, దేమే యాదగిరి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంట తోటి మేము ఇలా అగ్రంగా నిలబెట్టినాం. దేశంలో ఈ రోజు ఉన్నది మొత్తం కరోనాలో కూడా కేవలం ఒక రైతాంగం నిలబెట్టింది. ఆ రైతాంగాన్ని ఆదుకుంటున్నాం. కేవలం ఏకైక ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు మేము ఈరోజు రైతు బంధు ఇస్తున్నాం. కళ్యాణ్ లక్ష్మి నిన్నటి వరకు మాకు 10 లక్షల మందికి ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మి అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి. అంతకుముందు ఎరువులు, ఈరోజు మీరు చేస్తున్నది ఏముంది? గ్యాసు పెంచారు, డీజిల్ పెంచారు, పెట్రోల్ పెంచారు. ఆఖరికి రైతులు పండించి రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే యూరియాను కూడా పెంచి మీరు ఏం సాధించారు? మీరు నుంచి మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మా తెలంగాణకు ఎటువంటి ఉపయోగం లేదు. కావున దయచేసి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ పార్టీని ఏ రోజు కూడా ఏ ఊర్లో కూడా తిరగకుండా చేసేంత శక్తి మాకుంది. మమ్మల్ని అనవసరంగా మిమ్మల్ని గెలకొద్దు, గెలికి మీరు ఇబ్బందులు పడద్దు. మా రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతున్న మా తెలంగాణ అధినేత కేసీఆర్ గారిని ఏ రోజు చిన్న చూపు చూసినా మేము దలుచుకుంటే ఏ రోజు కూడా మీరు తిరగలేరు. ఖబర్దార్. నిన్నటి రోజు రాజ్యసభలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలాగా ఉన్నాయి. ఎవరో దయాదాక్షల మీద తెలంగాణ రాలేదు. 14 మంది అమరులు అయి తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు ఏకదాటి మీద పోరాటం కేసీఆర్ గారి ఫలితమే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఎవరో దయాదాక్షల మీద తెలంగాణ రాలేదు. దయచేసి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోండి బీజేపీ నాయకులు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది టోటల్ ఇండియాలోనే 1 రాష్ట్రం. ఎందుకంటే రైతులను కాపాడుతుంది, రైతులకు ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో ఉంది. దయచేసి అందరూ కూడా గమనించండి. నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శనం చేసుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రాజ్యసభలో ప్రధానమంత్రి గారు తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి మరి ఇష్టబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఎవరి దాయా దాక్షిణ్యాల మీదనో తెలంగాణ ఏర్పడలేదు. 14 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాటం సాగించి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మరి తెలంగాణను సాధించుకున్నాం. మరి అటువంటి తెలంగాణ విషయంలో నిన్న మోడీ గారు విపరీతమైన వ్యాఖ్యలు చేసి తన అక్కసును వెళ్ళగట్టడం జరిగింది. మరి అందుకు నిరసనగా అందరం కూడా ఇక్కడ మేము బాగా నిరసన చర్యలేయడం జరిగింది. అదొకటే ఏంటంటే తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగంలా ఉందనే అక్కసుతోటి అది ఓర్వలేక మరి ప్రధానమంత్రి గారు ఒక ప్రధానమైన పెద్ద పదవిలో ఉండి కూడా ఒక రాష్ట్రం మీద నిప్పులు చెల్లడం జరిగింది. మరి అది చాలా దాన్ని ఖండిస్తున్నాం. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణను మరి అగ్రభాగాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు చేస్తున్న కృషికి మరి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.